సార్వత్రిక ఎన్నికలు ఇంకొక 20 రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఒంగోలుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో అన్ని పార్టీల నేతలు ఇప్పటికే తమ నామినేషన్లు వేయటం జరిగింది. నేను అడుగుతా నామినేషన్లు అందరూ ప్రతి ఒక్క పార్టీ టీడీపీ తరఫున, అలాగే వైసీపీ తరఫున, బీజేపీ, అలాగే సిపిఐ సిపిఎం అలయన్స్ అయినటువంటి జనసేన పార్టీ నేతలు మొత్తం నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది అనే దానిపై మనం ఇప్పుడు రంగారెడ్డి గారి దగ్గర ఉన్నాం. కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు అందరూ నామినేషన్ అయితే వెయిట్ అయిపోయింది. ఒంగోలు అన్ని పార్టీల నేతలు నామినేషన్ అయితారు, ఎవరికి వాడే వాగ్దానాలు ఇస్తా ఉన్నారు. అసలు ఎవరు వస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? మా ఒపీనియన్ దామచర్ల జనార్దన్ గారు వస్తే బాగుంటుంది. జనార్దన్ గారు ఇంకోమేటిక్ తెలుగుదేశంలో ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు 83 నుంచి ఇప్పటి వరకు చేయనటువంటి అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో జనార్దన్ గారు చేశారు. ఇక్కడ తాగునీళ్ళు సమస్య మెయిన్, అది లేకుండా చేశారు. పోతే రోడ్లు ఇన్ఫ్రా కూడా బాగా చేశారు. తర్వాత ఇప్పుడు ఇల్లు కట్టించడంలో బడుగు పేద వర్గాలకు ఇల్లు కట్టించడంలో కూడా ముందంజలో ఉన్నారు. అందరికీ న్యాయం చేస్తున్నారు. జనార్దన్ గారు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇంకెవరు ఇంకెంతకాడికి ఎవరు చేయలేరని మా ఒపీనియన్. పక్కన పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, ఇదంతా కుటుంబ పాలన నడుస్తూ ఉందో అటు ఇటు, నన్ను ఒకసారి ఆశీర్వదించండి అని చెప్తున్నాను. ఏ పాలన నడిచినా మనకు కావాల్సింది అభివృద్ధి. ఏ పాలన నడిచినా అభివృద్ధి కావాలి. ఎంతకాడికి అభివృద్ధి ఎవరు చేయలేరని నేను నమ్ముతున్నాను. ఎక్కువ భాగం తెలుగుదేశం వచ్చినాకనే పనులు జరిగింది. ఒకటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, బాబుజీ మార్కెట్ కానీ, ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ, కూరగాయల మార్కెట్ కానీ, ఏది తీసుకున్నా కూడా మంచినీటి చెరువులతో సహా విదేశీ గవర్నమెంట్లో ఏర్పడి రోడ్లతో సహా. అందువల్ల ఎక్కువ భాగం మళ్ళీ తెలుగుదేశం రావడానికి అవకాశం. ఇక్కడ జగను అండ్ చంద్రబాబు నాయుడు తీసే ఓట్లు ఎక్కువ పడతాయి. కానీ ఈ జగన్ వస్తే ఇప్పుడు నేను 100,000 కోట్లు తిన్నాను, ఈసారి ఓట్లు ఎత్తే 300,000 కోట్లు తింటాను, మీరే నన్ను పీగుతారా అని కోరుకోవడం వస్తాడు. జగన్పై కేసీఆర్ కప్పిస్తారు మనం అందరికీ. నీళ్లు రానీడు, రాజ్యాలు కట్టనీడు, అన్నిటి కట్టాలి. అందువల్ల ప్రజలు చూసి ఆలోచించి డిపార్ట్మెంట్ల మీద నమ్మకం లేదు, పోలీసుల మీద నమ్మకం లేదు, వ్యవస్థ నాశనం చేయాలని పెద్ద సర్దుకొని బెంగళూరు హైదరాబాద్లో ఉండాలి. అందువల్ల అట్లాంటి క్యాండిడేట్ ఓట్లు వేస్తే ప్రజలు నష్టపోతారు, కానీ వాళ్ళ హాయిగా బతుకుతారు. ఒకటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, బాబుజీ మార్కెట్ కానీ, ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ, కూరగాయల మార్కెట్ కానీ, ఏది తీసుకున్నా కూడా మంచినీటి చెరువులతో సహా విదేశీ గవర్నమెంట్లో ఏర్పడి రోడ్లతో సహా. అందువల్ల ఎక్కువ భాగం మళ్ళీ తెలుగుదేశం రావడానికి అవకాశం. ఇక్కడ జగను అండ్ చంద్రబాబు నాయుడు తీసే ఓట్లు ఎక్కువ పడతాయి. కానీ ఈ జగన్ వస్తే ఇప్పుడు నేను 100,000 కోట్లు తిన్నాను, ఈసారి ఓట్లు ఎత్తే 300,000 కోట్లు తింటాను, మీరే నన్ను పీగుతారా అని కోరుకోవడం వస్తాడు. జగన్పై కేసీఆర్ కప్పిస్తారు మనం అందరికి. నీళ్లు రానీడు, రాజ్యాలు కట్టనీడు, అన్నిటి కట్టాలి. అందువల్ల ప్రజలు చూసి ఆలోచించి డిపార్ట్మెంట్ల మీద నమ్మకం లేదు, పోలీసుల మీద నమ్మకం లేదు, వ్యవస్థ నాశనం చేయాలని పెద్ద సర్దుకొని బెంగళూరు హైదరాబాద్లో ఉండాలి. అందువల్ల అట్లాంటి క్యాండిడేట్ ఓట్లు వేస్తే ప్రజలు నష్టపోతారు, కానీ వాళ్ళ హాయిగా బతుకుతారు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే జనార్దన్ గారు ఏదైనా టీడీపీ గవర్నమెంట్ అయితే బాగుంటుంది, జనార్దన్ గారు కానీ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కానీ దేనికైనా ఉపయోగపడుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వస్తేనే మంచిది. ఒకసారి నాకు అవకాశం ఇచ్చి మా నాన్నకంటే బాగా పరిపాలించి చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి. అవకాశం ఇస్తాడు, అవకాశం ఇచ్చినందుకు ఉపయోగం ఉంది. ఇంతకుముందు చేసిన ఏమి లేకుండానే ఇన్ని అక్రమాలు ఏది చేసినప్పుడు తరువు లేకుండానే వస్తే అసలు పక్కన ఇస్తారు కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తారండి. ఎవరు వస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? ఎవరు వస్తే ఏ పార్టీ వస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని? పనులన్నీ సక్రమంగా నేను ఇంకా అంతకంటే బాగా చేస్తాను. నీ వయసు అంతా నీ యాడపడు ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ మళ్ళా పవన్ కళ్యాణ్ సీత ఎక్కడ బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా యాక్టర్ ఆయన కూడా పెట్టాడు కదా పార్టీ. ఆయన అసలు బాబు ఓట్లు వేస్తే కదా ఆయన ఏముండే అంత ఓట్లు వేస్తారు. ఆయన బాగా పరిపాలి ఇస్తాను. పరిపాలి నేను గెలిస్తే కదా తెలుసు. చంద్రబాబు ఆయన 5,000 పెన్షన్ ఇస్తాను. 5,000 గెలవనాడు 10,000 కూడా ఇస్తాను అంటారు.